హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు సునీతాస్ హౌస్ ఈరోజు నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో చూపించిపోతున్నానండి ఇప్పుడు ఫోటోలో చూశారు కదా తనున్న చాలా బెస్ట్ ఫ్రెండ్ మీనా తను యోగాలో ఒక ట్రైనింగ్ తీసుకొని సర్టిఫైడ్ అయిన మనిషి అనమాట నాద యోగ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఫ్రెండ్స్ మ్యూజిక్లో మీకు మ్యూజిక్ థెరపీ అని వినే ఉంటారు కదా చాలామంది అలాగే ఇది సౌండ్ థెరపీ అనమాట అండి మనకి హీలింగ్ థెరపీ ఇది మెయిన్ హీలింగ్ థెరపీ దీన్ని మనం సౌండ్ బాత్ గాంగ్ బాత్ అంటారనమాట ఈ సౌండ్ బాత్ గాంగ్ బాత్ ఈ దీనివల్ల మనకి ఏం జరుగుతుందంటే మన బాడీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా రిలీజ్ అయిపోతుంది నెగిటివ్ ఎనర్జీ అంతా రిలీజ్ అయిపోయి మన సెల్స్ పాజిటివ్ ఛాంజ్ ఆటోమేటిక్గా చేసుకుంటాయి దీనివల్ల మనకి యాంగ్జైటీ తగ్గుతుంది డిప్రెషన్ తగ్గుతుంది స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది అలాగే నిద్ర బాగా పడుతుంది ఆ తర్వాత మనకి ఇన్నర్ పీస్ బాగా పెరుగుతుంది అనమాట దీన్ని చూసారా దీన్ని గాంగ్ అంటారు ఇందాక మీకు ఒక రౌండ్ బౌల్స్ కనపడినాయి కదా వాటిల్ని సింగింగ్ బౌల్స్ అంటారు ఇవన్నీ కూడా ఐదు రకాల లోహాలు కలిపి హ్యాండ్ మేడ్తో చేసినవి అనమాట అండి ఇది టిబెటియన్ థెరపీ ఇది టిబెట్ వాల్దనమాట ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి మెడిటేషన్ లాగా యోగా లాగా దీన్ని సౌండ్ హీలింగ్ అంటారు చాలా రకాలుగా మన హెల్త్ ఇంక్ ఇంప్రూవ్ అవుతుంది ఇది చూసారా ఇవి మ్యూజికల్ సింగింగ్ బౌల్స్ చాలా బరువుంటాయండి నేను ఒక మూడు సెషన్స్కి అటెండ్ అయ్యాను నాకు చాలా తేడా తెలిసింది అసలు ఎంత కామ్గా ఉందంటే మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా బాగుందనమాట మీకు ఏమైనా క్లాస్కి అటెండ్ అవ్వాల్సి వస్తే కావాలంటే నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి నేను మీకు అడ్రస్ పెడతాను మీరు కూడా ఇలాంటి మన పెద్దలు మనకు అందించిన ఇది మనకి ఫిజిక్స్తో రిలేటెడ్ ఫిజికల్లీ ప్రూవెన్ థెరపీస్ ఇవన్నీ మనకి పెద్దలు అందించిన వాటిని సద్వినియోగం చేసుకొని న్యాచురల్గా మన బాడీని మన జబ్బుల నుంచి మనం ఎలా అవుట్కమ్ అవ్వచ్చు అనేవి వీటి ద్వారా మనం రాగలం కాబట్టి అలోపతికి వెళ్ళి ఎక్కువగా ఇంగ్లీష్ మందులు తీసుకునే కన్నా న్యాచురోపతిలో ఇలా మ్యూజిక్ థెరపీలో ఇలా నాద యోగాలో అలాగే సౌండ్ థెరపీ ఇలాగే సౌండ్ బాత్ ఏంటంటే ఇదండి యాక్చువల్గా స్పా అనమాట మనకి స్పాలో ఎలా ఉంటుంది సేమ్ అలాగేనమాట ఇది మనకి వైబ్రేషనల్ స్పా దీన్ని మనం ఈజీగా చెప్పచ్చు వైబ్రేషన్ స్పా మెడిటేషన్ అని కూడా అనొచ్చు అనమాట గాంగ్ బాత్ మెడిటేషన్ ఇవన్నీ ఏంటంటే మనకి ఆ ఫ్రీక్వెన్సీని పెంచుతానికి తగ్గిస్తానికి వాళ్ళు ట్రైండ్ కదండి కాబట్టి ఆ రకరకాల ఇన్స్ట్రుమెంట్లతో వాళ్ళకి మనకి బీప్ ఇస్తారనమాట కాబట్టి మీరు దీన్ని బాగా ఎంజాయ్ చేయాలంటే మైక్రోఫోన్ పెట్టుకొని మరి దీన్ని వినండి ఫ్రెండ్స్ మీరు ఆ వైబ్రేషన్స్ని ఎంజాయ్ చేయగలరు ఎందుకంటే న్యాచురాలిటీకి కొంచెం వీడియోకి తేడా ఉంటుంది కదా మీరు కూడా దీనిలో ఉన్న మంచిని ఆస్వాదించి మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి